వెల్కమ్ టు స్మార్ట్ సలోమి. బిగ్ బాస్ హౌస్లో ఉన్న కళామ తల్లి ముద్దబిడ్డకి బెస్ట్ ఫ్రెండ్ రీతు చౌదరి. నిజానికి ఈ సీజన్లో విష్ణుప్రియ పేరు వినిపించడానికంటే ముందే రీతు చౌదరి బిగ్ బాస్లోకి వెళ్తుందని, ఆమె కన్ఫర్మ్ అయిందని చాలా వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో రీతి చౌదరిని పక్కకి తప్పించి ఆమె ప్లేస్లో విష్ణుప్రియని తీసుకున్నారు. మరి దీని ప్రభావమో లేదంటే మరేదైనా కారణం ఉందో తెలియదు, కానీ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండి ఫ్రెండ్స్తో కలిసి రాంగ్ ట్రిప్పులు వెళ్ళొచ్చిన విష్ణుప్రియ రీతు చౌదరికి ఇప్పుడు మాటలు లేవు. కేవలం మాటలు లేకపోవడమే కాదు, ఒకరంటే ఒకరికి పడడం లేదు కూడా. రీసెంట్గా రీతు చౌదరి లైవ్ చాట్లో బిగ్ బాస్ సీజన్ 8 గురించి మాట్లాడుతూ, నీకు ఇష్టమైన టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరంటే పృథ్వీ, నిఖిల్, యష్మి, నైనిక, నబీల్ పేర్లు చెప్పింది, కానీ విష్ణుప్రియ పేరు చెప్పలేదు. అదేంటి విష్ణు పేరు చెప్పలేదని నెటిజన్లు అడిగితే, విష్ణు ఏదో తనకి భారీగానే మిత్రద్రోహం చేసినట్లుగానే మాట్లాడింది. లైవ్లో ఎవరిని నమ్మకూడదు, మనం బాగున్నప్పుడు మన చుట్టూ ఉంటారు, మనకు ఏమైనా జరిగితే మెల్లగా సైడ్ అయిపోతారు, అందుకే ఇలాంటి వాళ్ళని నమ్మకుండా మనల్ని మనమే నమ్ముకోవాలి అని వేదాంతం చెప్పుకొచ్చింది రీతు చౌదరి. ఇండైరెక్ట్గా విష్ణుప్రియతో తనకి చెడిందనే విషయాన్ని బయటపెట్టింది. ఇక బిగ్ బాస్కి వెళ్ళి అక్కడ పృథ్వీతో హనీమూన్ ట్రిప్ని ఎంజాయ్ చేస్తున్న విష్ణుప్రియ ఆట తీరుపై విమర్శలు వస్తుండగా వాటిపై స్పందించింది రీతు చౌదరి. తాజా ఇంటర్వ్యూలో రీతు చౌదరి మాట్లాడుతూ, విష్ణుప్రియ గేమ్ గురించి నేనేం మాట్లాడతా, ఆమెకి అంతా తెలుసు. విష్ణుప్రియతో నా ఫ్రెండ్షిప్ బాండింగ్ అంటే ఒకప్పుడు బాగానే ఉంది, తను నాకు ఒకప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్, మా నాన్న చనిపోయిన తర్వాత చాలా ఎక్కువ క్లోజ్ అయ్యాం, కానీ ఇప్పుడు ఆమె గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు, తన లైఫ్లో మంచి జరగాలని అనుకుంటున్నా, మా ఇద్దరి మధ్య జరిగిన దాని గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు, ఒకప్పటి ఫ్రెండ్గా తాను బాగుండాలని అనుకుంటున్నా. నాకు తెలిసిన విష్ణు అయితే బిల్డప్ లేకుండా మాట్లాడుతుంది, నాకు తెలిసిన హ్యాపీ గర్ల్స్, నాకు తెలిసిన విష్ణు చాలా జెన్యూన్, నాకు తెలిసిన విష్ణు చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు హౌస్లో ఎలా ఉందో నేను చూడడం లేదు, ఆమె ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. నేను బిగ్ బాస్ షో చూడడం లేదు, విష్ణు గేమ్ కూడా చూడడం లేదు, ప్రతి సీజన్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని. 7వ సీజన్ వరకు అన్ని ఎపిసోడ్లు చూసా, 6వ సీజన్ చూడడం కుదరలేదు, 7వ సీజన్ చూశాను, ఇప్పుడు 8వ సీజన్ చూడడం లేదు, నా బిజినెస్ వర్క్స్ వల్ల చూడడం కుదరలేదు, బాగా ఆడుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఉంది, లేకపోతే ఎప్పుడో ఎలిమినేట్ అయ్యేది. విష్ణుకి సలహాలు ఇవ్వటానికి ఏం లేదు, ఎందుకంటే ఆమెకి అంతా తెలుసు అంటూ చెప్పుకొచ్చింది రీతు చౌదరి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.